నేనెక్కడున్నా చెప్పండి. అట్లేం లేదు, నేను ఇన్విజిబిలిటీ పోషన్ తాగిన. సో హే గైజ్ వెల్కమ్ బ్యాక్ టు, చూడండి నేను మిల్క్ తాగి తెచ్చేసిన. హే గైజ్ వెల్కమ్ బ్యాక్ టు అ న్యూ వీడియో ఆఫ్ మైండ్ క్రాఫ్ట్. గైజ్ ప్రో అయితే మనం టిక్టాక్ మైండ్ క్రాఫ్ట్ యాక్స్ అయితే ట్రై చేయబోతున్నాం. సో నేను లాస్ట్ వీడియోలో చెప్పిన కదా, ఏ నెక్స్ట్ వీడియో ఎప్పుడైనా వస్తే మే 1st అన్న మే 3rd అన్న తర్వాత వస్తుంది. సో ఓకే, మీ ముందు ఈ టిక్టాక్ హ్యాక్ వీడియో తెచ్చింది. సో గైజ్ మన ఫస్ట్ హ్యాక్ అయితే ట్రై చేద్దాం. ఈ ఫస్ట్ యాక్ పర్ఫెక్ట్ షో లెక్క అయితే ఉంటాయి గైస్. ఇంకా నేను నా వాయిస్ రికార్డింగ్ మళ్ళీ ఎడిటింగ్ చేసేటప్పుడు వేస్తున్నా. సో కొద్దిగా ఏమైనా ప్రాబ్లం ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. చూడండి ఈ ఐటమ్స్ అయితే మనకు కావాలి టిక్టాక్ హ్యాక్ అయితే వేయడానికి. సో ఫస్ట్ అయితే మనం 7 బ్లాక్స్ ఒక వాల్ అయితే వేయాలి గైస్. ఇలాగని ఇలాగ వేస్తున్నాను, సేమ్ అంతే ఎండిలోతే మన మీ టిక్టాక్ హ్యాక్ అయితే అస్సలకి పనిచేయదు. సో ఓకే, నేను 4 బ్లాక్స్ అయితే పెట్టిన, 5, 6, 7 ఓకే 7 బ్లాక్స్ అయితే పెట్టేసిన. నిజంగా చెప్తున్నా ఈ గేమ్ ప్లే నాదే, నేను వేరే వాళ్ళది డౌన్లోడ్ చేసుకొని రికార్డ్ చేస్తున్నాను అనుకోకండి, నాదే రికార్డింగ్ అసలు కంటే. సో ఓకే గైస్, ఇంకా నా స్కిన్ కూడా చేంజ్ చేసుకున్నా. సో ఇట్లా అయితే మనం వాల్ అయితే వేద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక బ్లాక్ పెట్టాలి. ఓకే ఇక్కడ ఒక బ్లాక్ పెట్టి దీని పౌడర్లు పెట్టి ఇక్కడ పౌడర్ మళ్ళీ ఇక్కడ ఒక డిటెక్టర్ రైల్ గైస్. ఎస్ ఇంకా ఇక్కడ మళ్ళా పౌడర్ రైల్, మళ్ళీ డిటెక్టర్ రైల్, మళ్ళీ పవర్ రైల్ పెట్టాలి సైడ్కి. మళ్ళీ ఒక బ్లాక్ పెట్టి సేమ్ అటు సైడ్ లెక్కనే ఇది కూడా చేయాలి. ఇంకా మనకి ఇదంతా ముందంతా ఇట్లా బ్లాక్స్ అని కవర్ చేయాలితే మన టిక్టాక్ హ్యాక్ అయితే పనిచేయదు. సో ఓకే, నేనైతే ఇంత అయితే చిన్న వాల్ అయితే వేసిన. ఇప్పుడు మనకు ఒక ఆర్మర్ స్టాండ్ ఇట్లా పెట్టాలి. అరే ప్లేస్ ఉంది కాట్లే, అరే ఎందుకు, అరే గాయన్ డిటెక్టర్ ఎలా పెట్టేసిన. ఓకే ఇట్లా అయితే మనకు ఒక ఆర్మర్ స్టాండ్ పెట్టి మళ్ళీ ఇట్ సైడ్ నుంచి కరెక్ట్ ఒక ఆర్మర్ స్టాండ్ పెట్టాలి. ఓకే గాయస్, ఒకటి ఫ్రంట్ ఫేసింగ్ సైడ్ ఉండాలి, ఇంకోటి బ్యాక్ ఫేసింగ్ సైడ్ ఉండాలి. ఇంకా ఒక్కొక్క ఆర్మర్ స్టాండ్కి వేరే వేరే ఒక మాబ్ ది హెడ్ అయితే ఎక్విప్ చేయండి. ఇంకా వీటికి ఆర్మర్ కూడా ఎక్విప్ చేయండి. మీరు ఫుల్ ఆర్మర్ కూడా పెట్టేయచ్చు. ఇది నేను ప్యాంట్ ఇవ్వాలి, బూట్స్ ఇవ్వాలి వీటికి. సో వీటికి ఒక స్వాడ్ ఇది ఇచ్చేయాలి. రెండు వేరే వేరే స్వాడ్ అయితే మజా రాదు పప్పెట్ షో చూడడానికి. సో ఫస్ట్ అయితే ఇక్కడ మనకి ఓకే గైస్, ఇక్కడ మనకు ఒక వాల్ అయితే కావాలి. సో ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి వాల్ అయితే వేసేసుకుందాం. ఓకే స్టోన్ బిగ్స్ వాల్ అయితే తీసుకున్నా. ఇక్కడ ఇరొక కొట్టి ఇక్కడ వాల్ పెట్టాలి. ఎందుకంటే వాల్ అని పెట్టాలంటే ఇప్పుడు ఇవి డ్యాన్స్ ఫైటింగ్ అయితే చేస్తాయి కదా, అవి బయటకే పడిపోతాయి. ఒకరి మంది పోతే అరే ఇక్కడ ర్యాబిట్ ఎందుకు వచ్చింది కదా, ఒక ఉట్టేనే కొట్టేసినాం. అరే క్రిప్పర్ నా ఎన్ని ఎందుకు వచ్చిన ఇక్కడ కొట్టి చనిపోయినప్పుడు. ఓకే చనిపోయింది లేకపోతే మన విలేజర్స్ని ఇది చంపేస్తుంది. ఓకే ఒక మైండ్ కట్ అయితే ఇక్కడ పెట్టి ఇంకో మైండ్ కట్ ఎట్లయితే ఇక్కడ పెడతానో ఇప్పుడు ఇవి డ్యాన్స్ చేస్తాయి గైస్. ఓకే 1, 2, 3 చూడండి గైస్ ఇప్పుడు ఇవి ఎట్లా. అరే ఓకే వీటికి కొద్దిగా పుష్ చేయాలి అయితే ఇవి ముందు వెళ్తాయి. ఓకే గైస్ చూడండి ఇవి ఎట్లా ఫైటింగ్ చేస్తున్నాయి కదా, ఎంత సూపర్ ఫైటింగ్ చేస్తున్నాయి. కొద్దిగా ఒక్కోసారి ఆగుతుంది, కొద్దిగా మిస్టేక్ అయింది అనుకుంటా, కానీ ఇవి ఎంత పర్ఫెక్ట్గా ఫైటింగ్ చేస్తున్నాయి చూడండి గైస్, ఎంత మంచిగా పనిచేస్తుంది. సో మన నెక్స్ట్ హ్యాక్ది ఐటమ్స్ అయితే తీసుకుందాం. సో ఓకే గైస్, నేనైతే ఐటమ్స్ అయితే తీసుకున్నా. మనకు ఒక యాన్విల్, ఇంకొక నేమ్ ట్యాగ్, ఇంకా మీకు మీ ఎనిమీస్ అయితే కావాలి. ఎస్ గైస్ ఈ హ్యాక్లు అయితే మన ఎనిమీస్కి అయితే ఇరిటేట్ అయితే చేయబోతున్నాం. సో దానికోసమైతే ఫస్ట్ కొద్దిగా స్టోన్ బ్రిక్స్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే మనం అవిటికి ట్రాప్ చేయకపోతే అవి ఎట్లా ఊరికిపోతాయి కదా, అందుకోసమే వీటికి ఫస్ట్ ట్రాప్ చేయడానికి ఇట్లా చేయండి, లేకపోతే అవి ఊరికే పోతాయి. సో ఇట్లా బ్లాక్స్ పెట్టాలి సైడ్ సైడ్కి కూడా ఇట్లా పెట్టేద్దాం. ఇంకా ముందు ఒకటే బ్లాక్ పెట్టడం లేకపోతే అవి మనకు కనిపించాయి, ఇంకా బయట కూడా లేవు. ఓకే గైస్ ఫస్ట్ అయితే నేను ఇక్కడ క్రిప్పర్కి అయితే పోతున్నా. ఇంకా మనకి ఎన్విల్లో ఒక నేమ్ అయితే ఇవ్వాలి గైస్, డిన్నర్ బోన్ అని. డి క్యాపిటల్ పెట్టి వేరే అన్ని లెటర్స్ స్మాల్ పెట్టాలి. ఓకే ఫస్ట్ అయితే ఇక్కడ డిన్నర్ బోన్ అని కొడదాం. ఓకే డి క్యాపిటల్,
వేరే అన్ని స్మాల్ ఐఎన్ఎన్ఈఆర్ బిఓఎన్ఈ సో కరెక్టే కొడదాం డిన్నర్ బూ ఓకే గాయస్ కరెక్ట్ అయితే కొట్టేసిన అరే ఇదేమైంది గేమ్ అరే గాయస్ ఇది ఏం ఓపెన్ అయింది ఓకే మళ్ళా వెళ్దాం ఈ లోడ్ అయితే అవుతున్నది ఏం ప్రాబ్లం అయితే లేదు ఓకే ఓకే గాయస్ నా నేమ్ ట్యాగ్లు అయితే డిన్నర్ బూ నేమ్ ఉంది ఇప్పుడు దీనికి నేమ్ ఇద్దాం ఎట్లయితే దీనికి నేమ్ ఇస్తాం ఈ ఉంటే పోతాం 1 2 3 ఇచ్చేద్దాం ఓకే 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 గారు ఎప్పుడు ఓకే గాయస్ చూడండి నేను ఎట్లయితే నేమ్ ఇచ్చిన ఉల్టా అయిపోయింది గాయస్ ఎస్ ఇప్పుడు మనకు కొద్దిగా శాంతి అవుతాం మన ఎనిమికి కొద్దిగా ఉల్టా అయితే వేసిన కదా దానికి ఇరిటేట్ అవుతుంది ఇప్పుడు మన నెక్స్ట్ ఎనిమి గాయస్ నా ఎనిమి అది ఎవరంటే విలేజర్ ఎస్ గాయస్ ఎందుకంటే వాడు నాకు ఎప్పుడైతే నేను ఆడుతున్నా వాడు నాకు ఎంచాంట్మెంట్స్ అయితే మంచి ఏడు ఎంచాంట్మెంట్స్ అని ఒక ఉంటుంది ఈ గేమ్లో ఓకే వీడికి కూడా ఉల్టా వేద్దాం 1 2 3 ఓకే గాయస్ వీడు కూడా ఉల్టా అయిపోయింది ఎట్లా ఫన్నీగా అనిపిస్తుంది కదా కావాలంటే వేరే యానిమల్స్ కూడా ఉల్టా వేసి చూపిస్తాం మీకు అది చూడండి ఓకే గాయస్ కావు కూడా ఉల్టా అయిపోయింది ఏం ఫనీ అనిపిస్తుంది కదా ఇంకా గాయస్ నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా నా సర్వైవల్ సిరీస్లో క్రీపర్స్ 90 దగ్గర పేలింది సో దీనికైతే మళ్ళీ స్టార్ట్ చేద్దామని ఎందుకు ఆగింది ఓకే గాయస్ ఒక్కోసారి అట్లా అవుతుంది ఏం పర్వాలేదు సో ఓకే గాయస్ మన నెక్స్ట్ హ్యాక్ కోసం కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకుందాం సో ఓకే గాయస్ నేనైతే ఐటమ్స్ అయితే తీసుకున్నాం మన టిక్ టాక్ హ్యాక్ అయితే వేయడానికి ఫస్ట్ అయితే మీకు ఇట్లా ఆబ్జర్వర్స్ నేను ఎట్లా పెడుతున్నాను సేమ్ అట్లా పెట్టాలో అస్సలకి మీ పని టిక్ టాక్ హ్యాక్ అయితే పని చేయాలి సో ఇది ఇప్పుడు మనం టిక్ టాక్ హ్యాక్ చేసేది డిస్కో ఫ్లోర్ గాయస్ ఎస్ గాయస్ డ్యాన్స్ ఫ్లోర్ అయితే ఇప్పుడు మనం చేయబోతున్నాం దీన్ని మనం డ్యాన్స్ అయితే చేయబోతున్నాం నమ్మట్లేరా నమ్మండి వీడియో ఈ టిక్ హ్యాక్ చూసినాక నమ్మండి నిజంగానే పనిచేస్తుంది ఇది సో ఫస్ట్ అయితే ఇక్కడ మనకు ఒక క్లాక్ పెట్టాలి రెడ్ స్టోన్ రిపీటర్తో ఒకటైతే ఇట్లా పెట్టాలి ఇంకోటి ఇట్లా మళ్ళా ఇంకోటి ఇట్లా ఇంకోటి ఇట్లా ఇది ఒక క్లాక్ అనుకోండి ఇంకా ఇవన్నిటికి 2 టిక్ ఇవ్వాలి గాయస్ సారీ 2 టిక్ కాదు 1 టిక్ వేయాలి అన్నిటికీ సో ఫస్ట్ అయితే ఇక్కడ ఒక లీవర్ పెట్టి ఆన్ చేసినాక కరెక్ట్ టైంకి ఆఫ్ చేసేయాలి అయితే క్లాక్ స్టార్ట్ అవుతుంది సో స్టార్ట్ చేద్దాం 1 2 కరెక్ట్ టైంకి స్టార్ట్ చేయాలి అరే విలేజర్ ఎందుకు వచ్చింది వెళ్ళిపో ఓకే వెళ్ళిపోయిండు 1 2 3 స్టార్ట్ చేద్దాం ఓకే గాయస్ చూసారా గాయస్ ఎట్లయితే స్టార్ట్ ఆఫ్ చేసిన కంటిన్యూస్లీ తిరుగుతుంది ఇంకా ఈ రెడ్ మళ్ళీ అబ్జర్వర్స్ ఇట్లా పెట్టాలి ఇవి ఎట్లా పెడుతున్నా సేమ్ అట్లా కావాలతే మీకు టిక్ టాక్ హ్యాక్ అయితే అస్సలకి వచ్చేది గాయస్ ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా సబ్స్క్రైబ్ చేసేయండి 50 ఎట్లయితే మీరు సబ్స్క్రైబర్స్ పొందుతారో అట్లా నేను వీడియోస్ కూడా ఫాస్ట్ పెట్టాలి కూడా ఇంట్రెస్టింగ్ గాయస్ ఎస్ గాయస్ మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేస్తేనే కానీ నాకు కాన్ఫిడెన్స్ వచ్చేది పోతే నాకు ఎట్లా వస్తుంది మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఎస్ ఓకే నేనైతే రెడ్ స్టోన్ ల్యాంప్ అయితే లేటేసినా ఇప్పుడు అన్ని రెడ్ స్టోన్ డస్ట్ని కనెక్ట్ చేసేద్దాం అబ్జర్వర్స్కి అయితేనే మన డ్యాన్స్ ఫ్లోర్ పనిచేస్తుంది ఫస్ట్ అయితే మనకి స్టేర్స్ అయితే కావాలి స్టేర్స్ ఉంటేనే మనం పైన ఎక్కేది డ్యాన్స్ ఫ్లోర్ మీద డ్యాన్స్ చేయడానికి ఓకే క్వాడ్ స్టేర్స్ అయితే తీసుకున్నా సో ఫస్ట్ అయితే నేను పైన ఎక్కడానికి కొద్దిగా మేనేజ్మెంట్ అయితే ఇస్తాను మేనేజ్మెంట్ ఏంటి ఇలాంటి వీడియోస్ అంటే వర్డ్స్ యూజ్ చేస్తున్నా సో ఓకే మన పైనకి వెళ్ళడానికి అయితే కొద్దిగా పని అది అయిపోయింది ఇట్లా మనం పైనకి వెళ్ళచ్చు కిందికి కూడా వెళ్ళచ్చు సో ఈ రెడ్ స్టోన్ని ఇట్లా అబ్జర్వర్స్ ముందు ఫేస్ ఉందిగా అవిటన్నిటి ముందు ఇట్లా తీసుకెళ్ళి చూడండి ఇప్పుడైతే ఓకే గాయస్ చూడండి స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు అన్ని అబ్జర్వర్స్ ముందు అయితే తీసుకెళ్ళాలి అయితేనే కరెక్ట్గా పనిచేస్తుంది సో ఓకే చూడండి కదా మన డ్యాన్స్ ఫ్లోర్ అయితే స్టార్ట్ అయింది ఇప్పుడు మనం కొద్దిగా డ్యాన్స్ అయితే వేసుకుందాం ఓకే గాయస్ ఇప్పుడు కొద్దిగా డ్యాన్స్ అయితే వేసుకుందాం అరే పాడి 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 నస్సాడి అరే ఫ్లోర్ నుంచి బయటికి వెళ్తున్నా అరే పాడి 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 అరే ఏమేమంటున్నానేమో
सो गाइस ఈ వీడియోకు మాత్రం ఇంత ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ బై బై. ఓకే, రాత్రి అవుతుంది, ఇంకా మన డ్యాన్స్ ఫ్లో అన్నీ ఎంత మంచిగా అనిపిస్తున్నాయి కదా. సో ఓకే, ఈ విలేజర్ వెళ్ళిపోరా లేకపోతే నీ బ్యాండ్ అయిపోతుంది, రాత్రి అవుతుంది, జాంబీస్ వస్తుంది. ఓకే చూడండి, ఎట్లయితే చెప్పినా జాంబీస్ వస్తున్నాయి. చూద్దాం కొద్దిసేపు, చూద్దాం గేమ్ అయితే. సో మన నెక్స్ట్ వీడియో కూడా తీయండి. బాయ్ బాయ్.